वेलकम टू विज्ञान वीक्षणी वीडियो लो पेళ్ళైన వాళ్ళు సంతానం కోసం అలాగే సంతానం ఆరోగ్యం కోసం చేసుకునే 16 ఫలాల నోముకి సంబంధించి అనేక సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం అలాగే ఈ వీడియోలో విధి విధానాలు కథ కూడా చూసేద్దాం అయితే మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా ఈ నోముని రథ సప్తమి రోజు లేదా శివరాత్రి రోజున ప్రారంభించడం జరుగుతుంది కానీ అలా కుదరిన వాళ్ళు ఏదైనా ఒక మంచి రోజు చూసుకుని నోము మొదలు పెట్టవచ్చు ఆ రోజు పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రపరచుకొని తల స్నానం చేసి పూజా మందిరం దగ్గర ఏర్పాట్లు చూసుకోవాలి అలాగే పసుపు విఘ్నేశ్వరుడిని గౌరీ దేవిని కూడా అలంకరించుకోవాలి ముందుగా పసుపు విఘ్నేశ్వరుడిని పూజించి సంకల్పం చెప్పుకొని గౌరీ అష్టోత్తర శతనామ పూజ చేసిన తర్వాత క్షమాపణ మంత్రం చెప్పి నైవేద్యం పెట్టాలి నైవేద్యం కోసం ఆ రోజు ఏ ఫలంతో నోము నోచుకుంటున్నామో ఆ పళ్ళను మొత్తం 17 పళ్ళు తెచ్చుకొని అందులో ఒక పండు దేవికి నైవేద్యం పెట్టి మిగిలిన 16 పళ్ళు కూడా వాయనం ఇవ్వాలి నైవేద్యం పెట్టిన తర్వాత వ్రత కథ చదువుకొని వాయనం 35కి ఇచ్చుకోవాలి మనకి ఈ పూజ అయిన తర్వాత 35కి వాయనం ఇచ్చేటప్పుడు వాయనంలో తమలపాకులు 16 ఫలాలు పసుపు కుంకుమ వక్క 4 గాజులు దక్షిణ పువ్వులు రవికల గుడ్డ అనేవి ఇవ్వాలి మనం 35కి వాయనం ఇచ్చేటప్పుడు ఈ వాయన మంత్రం అనేది చదువుతూ ఇవ్వాలి నోము నోచుకునే వారు ఇస్తినమ్మ వాయనం అనాలి ఎవరైతే 35 పుచ్చుకుంటున్నారో వారు పుచ్చుకుంటినమ్మ వాయనం అనాలి ఈ విధంగా 3 సార్లు అన్న తర్వాత నోము నోచుకునే వారు నా చేతి వాయనం ఎవరమ్మా అందుకుంటున్నది అనాలి తరువాత 35 నేనమ్మ గౌరీ దేవిని అంటారు అప్పుడు నోము నోచుకునే వారు కోరితినమ్మ వరం అంటారు అప్పుడు 35 ఇస్తినమ్మ వరం అంటారు ఈ విధంగా వాయన మంత్రం చదువుతూ 35కి వాయనం ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం వాయనం 35కి 16 ఫలాలు ఇచ్చాము కదాండి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎవరు ఇచ్చారో వాళ్ళ ఇంటి పేరు కాని వాళ్ళతోనే ఆ 16 ఫలాలు పంచుకోవాలి అలాగే మనం దేవికి నైవేద్యం పెట్టాము కదా ఒక పండు ఆ పండుని ఎవరైతే నైవేద్యం పెట్టారో ఆ కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి ఇక్కడ చూస్తున్నారు కదాండి మనం 16 ఫలాల నోముకి ఉపయోగించదగిన ఫలాలు అనేవి ఇవ్వడం జరిగింది వీటిల్లో ఏ పళ్ళనైనా సరే నోముకి ఎటువంటి సందేహం లేకుండా ఉపయోగించుకోవచ్చు కాకపోతే మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం నోముకి ఉపయోగించే పళ్ళకు మచ్చలు కాని పుచ్చులు కాని ఉండకూడదు అలాగే నల్లటి గింజలు ఉండకూడదు అలాగే మనం ఉపయోగించే పళ్ళు నలుపు రంగులో కూడా ఉండకూడదు మనం ఏవైతే ఫలాలు వాడుతున్నామో వాటిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పక్కన ఉంచి వాయనం అందివ్వాలి అరటిపండు గింజ నుంచి రాదు కాబట్టి 16 ఫలాల నోముకి పనికి వస్తాయా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది కానీ బెల్లం ముక్క అరటిపళ్ళు ఎటువంటి నోముకైనా పూజకైనా కూడా నిస్సందేహంగా వాడుకోవచ్చు కొంతమంది ఆనవాయితీ ప్రకారం అరటిపళ్ళు ఈ నోముకి వాడరు అలాగే కొంతమందికి ఆనవాయితీ ప్రకారం నోము ఏడాది లోపు పూర్తి చేయాలి అని అంటారు కానీ అలాంటి పరిమితి ఏమీ లేకుండా ఎప్పటికైనా సరే మనం ఈ నోము అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా 15 రకాల పళ్ళను అవి లభించే కాలంలో 35లకు ఇచ్చుకొని 16వ రకాన్ని ఉద్యాపన కోసం ఉంచుకుంటారు ఉద్యాపనకు సాధారణంగా గుమ్మడి పండ్లు కొబ్బరి వండము లేదంటే పనస పళ్ళను ఉంచుకుంటారు అప్పుడు ఎప్పుడూ లాగానే పూజ చేసుకొని 35కు 16 ఫలాలతో పాటు చీర రవికల గుడ్డ దక్షిణ తాంబూలం బంగారం లేదా వెండితో చేసిన చిన్న గుమ్మడికాయను తాంబూలంలో పెట్టి వాయనం ఇచ్చుకొని పిండి వంటలతో భోజనం పెట్టాలి ఇప్పుడు 16 ఫలాల నోము కథ చూద్దాం పూర్వకాలంలో ఒక రాజ్యంలో రాజుగారి భార్య మంత్రిగారి భార్య 16 ఫలాల నోము నోచుకున్నారు రాజుగారి భార్యకు గుణహీనులు కుంటివారు గుడ్డివారు పుట్టారు మంత్రి భార్యకు సుగుణ గుణ సంపన్నులు కలిగారు రాజుగారి భార్య చాలా చింతించి మంత్రి భార్యను కలుసుకుని
ఇద్దరము 16 ఫలాల నోము నోచుకున్నప్పుడు నాకు ఇలాంటి పిల్లలు ఎందుకు కలిగారు అని బాధపడుతుంది. అప్పుడు మంత్రి గారి భార్య, మీరు ముందుగానే తెచ్చుకుని నిల్వ ఉంచి పాడైనా లేదా మచ్చలున్న పళ్ళు కూడా వాయనం ఇచ్చారు, కాబట్టి మీకు ఇలాంటి లోపాలున్న పిల్లలు కలిగినారు. మళ్ళా నోము నోచుకుని అమ్మను ప్రార్థించండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్పగా ఆ రాణి మంచి ఫలాలతో 16 ఫలాల నోము చేసుకుంటుంది. అప్పుడు గౌరీదేవి కటాక్షంతో ఆమె పిల్లలు ఎటువంటి అంగవైకల్యం లేకుండా సుగుణవంతులుగా మారారు. చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.